ఇప్పుడు ఎడిట్ అయ్యి ఆగో, మధ్యలో రెండు డబ్బా వచ్చి ఎవరు ఆడ కడవని ప్లేస్ లేదు. అరే అట్లా స్పీడ్ చేయకరా నాయన, నాకు మ్యాచ్ ఉండవు. నీ మ్యాచ్ ఇప్పుడు నీ మ్యాచ్ కొట్టరా నేను. అరే నీ అమ్మ మినీ సాగురా. ఎందుకో ఇంకో 100 వాడితే సస్సమైంది. షార్ట్ గన్ వచ్చేస్తాడు ఏమైనా కొట్టేదే 80-40 దీంట్లో వచ్చేస్తా అంతే. ఏ ఎడిట్ కాదు, పది ఉత్తి ఉన్నప్పుడు ఎడిట్ అవుతావు కదా, ఉత్తి ఉన్నప్పుడు ఎడిట్ అవుతుంది. ఇప్పుడు అయితే సావమంటే సావాలి, ఉత్తి ఉన్నప్పుడు అవుతుంది ఎడిట్. ఈడ కట్టమంటే అవతల సైడ్ కడుతుంది. అయిపోయినా డిస్కనెక్ట్ అయినా కన్ఫ్యూజ్ అయ్యి. అరే స్కిన్ మార్చుకొని సావండ్రా అంటే సావరే కన్ఫ్యూజ్ అవుతుందిరా ఆయన. ఒక డ్యామేజ్ ఇస్తే వాడనే మనం పోతే ఇంకోటి ఉంటాడు.
అరే రివైవ్ ఎట్లా చేస్తారా? ఎట్లా చేస్తారా ఇంద్రా? స్విచ్ డాన్స్ అవి చీటింగ్ కింద వస్తాయి. రివైవ్ ఎందుకు చేస్తారా? నా కష్టపడి నాకు చేస్తే నువ్వు రివైవ్ చేస్తావా? నువ్వే అన్నా 2v1 నేనన్నా 2v1 అన్నా 3v1 అనలే 2v1 అన్నా. నువ్వు 3v1 చేసినావు నాకు చేస్తే రివైవ్ చేస్తానంట. నేను ఎందుకు ఇంకా ఆడేది? నువ్వే అన్నావు 2v1 ఆడుతున్నావు. 2v1 అన్నా 3v1 అనలే, మళ్ళీ చెప్తున్నా 2v1 అన్నా. అరే రివైవ్ చేయి, నాకైతే ముందే 2v1 చేస్తున్నా, నాకైతే రివైవ్ చేయి. వాడాలి కొడితే 30, 40, 50. అది మాత్రం జిమ్మలు ఎడిట్ కాదు, ఒకటి వచ్చేసి ఎడిట్ అవుతుంది. సౌండ్ ఆఫ్ పెట్టుకుంటా ఎర్ర కొట్టాలి ఇప్పుడు ఫోన్ ని. ఏంటి సౌండ్ ఆఫ్ పెట్టుకో ఈ ఎర్ర కొట్టా సక్కా మాట్లాడు సక్కా మమ్ముదే అంటే ఏడుస్తావు అలా. వాట్ పాకలే పాకలేందిరా. అరే ఆకుకోరా నా ఆపురా.
ఈగా అరే అట్లీస్ట్ రీలోడ్ అయినా చేసుకుంది కదా. వాట్ ఒక్క ఇయర్ దాకలేదా చీప్ 180 పంప దాకే ఇయర్ దాకలే ఇక ఇది ఫోర్ నైట్ ఇట్లా కాంపిటేటివ్ మ్యాచెస్ ఒకటి దీని బొంగు బోషా సంఖ్య నాకే కూడా బాబు కాదు 80 80 ఓకే ఓకే నాకు ఓకే ఓకే 100 కూడా కాదు ఇది కాంపిటేటివ్ ఎస్కేప్ బటన్ సావు అరే బాక్స్ పీపీ ఆడదాం టూగా అయితే నా ఇంటర్ లేస్తుంది టూ ఆడా మంచిగా 200 దాకి నేను మొన్న ఏని నేను ఫేవరెట్స్ అన్నారా రీజెంట్ సైలెంట్ అన్నారా నో ఉంటాడు ఫీరీ గారు స్టార్ట్ చేయండి గేమ్ ఎవరైనా ఆగు ఆగు వాడు వస్తాడు ఆగు వాడు రానిరా బాక్స్ ఫైట్స్ అని వాడు రాని ఏమైతుంది ఎట్లో జాయిన్ అయిపోతాడు రాగానే స్పెక్టర్ టైమ్ చేయడు వాడు అవును కదా
ఏమైతుంది? వాట్ ఏ స్కిన్ మార్చుకో. Seven thirty to three.
చెప్పేనే మ్యాక్స్ మ్యాచ్ చెప్పేనే. స్పామ్ చేస్తారా ఏమైంది రాక హలో షాట్ కొడితే 100 కరెక్ట్ హెడ్ కేమ్ పెట్టి కొడితే 100 అంట. ఏడకెళ్ళరా ఈ సైడ్ కవర్ చేసుకో. మధ్యలో డబ్బు అరే నీ ఎవరు ఇన్వైట్ చేస్తుంది ఆవరా Thank you.
అరే వెంటనే ఇడు ఎంత డ్యామేజ్ ఇవ్వాలా ఇంకా చూసావా హెడ్ కొట్టిన 60 ఫ్యూరియానికి మాత్రం పంపు తాకేది అసలు లేదురా వాడు ఏం హ్యాక్స్ యూజ్ చేస్తున్నా అనుకుంటా వాడు హాక్స్ తా ఒక్క మ్యాచ్ కూడా దాకలే అది తాకే మస్తు వదిలేతుంది 200 దాకా ఒక్క మ్యాచ్ దాకలేదు 200 నేను దేని ఎడిట్ చేయమన్నా 140 వేసేసేయండి ఇక ఏ ఆపే అని చూడరా మళ్ళీ హెడ్ కొట్టినా నో డామేజ్ విక్టరీయా నాకెందుకు వస్తుంది విక్టరీ మళ్ళా హెడ్ కొట్టినా మళ్ళా నో డామేజ్ సూర్యాడు హ్యాక్స్ వాడుతున్నా నాకు అర్థమైంది వానికి ఒక్క 200 పంపు దాక్కలేదు ప్రతి ఒక్కరికి దాక్కుంది ఫార్టీ 40 అయిపోయింది షిట్ 30 40 30 దీని బదుల సావో చేయకుండా నేను ఒక్కటే చాడు పెట్టిన మళ్ళా నేను ఎక్కువస్తే పాడలేను రా మాత్రం తాకుతలేదు రా పంపు హ్యాక్ యూజ్ చేస్తుంది నాకు అర్థమైంది ముయ్యను షార్ట్ దాకండి నేను చూస్తున్నా ఒక 100 డామేజ్ కూడా తాకుతలేదు నీకు అందరికీ తాకుతుంది నేను కొట్టిన అందరికి 190 కొట్టినావు ఎప్పుడైనా ఉత్తిప్పుడు అని డాక్టర్ ఎప్పుడు ఈనా ఒక్కసారి ఓ మన పంపు కదా అనుకుంటుంది డాక్టర్ ఏడు మధ్యలో ఉంటుంది ఏడు ఏడు ట్రైడు తెలుగాడా నాకు అర్థం కాదు ఇన్వెంట్ చేసినట్టు నలభై 40 40
నైస్ రా, నైస్ నైస్ పంప్. 40-50 ఇందాక కూడా మనకు అంతే దాకా. ఇందాక కూడా స్లేర్ గానికి అంతే దాకింది. 40-30-40 మళ్ళీ ఎపిక్ పంప్, ఎపిక్ పంప్ 200 దాకుతుంది. నాకు ఫస్ట్ 2 డ్యామేజ్ సకాల ఆడుకోమను అయిపోతుంది. 200 పంప్ సకాడు 2 డ్యామేజ్ దాకా నీకు వస్తుంది. కానీ 2 కాంపిటేటివ్ కాంపిటేటివ్ అబ్బొచ్చు కాంపిటేటివ్. ఫోర్ నైట్ ఎప్పుడో చచ్చిపోయింది కాంపిటేటివ్లో. సో ఇది తప్పే టైమ్ అయ్యా. నేను ఆడలేను రా. అదే ఇప్పుడు కొంచెం పడతా కానీ మళ్ళీ తర్వాత ఆడలే నేను. మధ్యలో వెళ్ళిపోతే మనం మీకు కష్టమవుతుంది. అందుకని అంటున్నాను ఆడదామా.